హాయ్ హలో నమస్తే, అందరూ ఎట్లున్నారో బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి చాలా బాగుంటుంది, మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అందరూ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటున్నారు. వింటుంటే చాలా చాలా హ్యాపీగా చాలా బాగుంటుంది కదండి, వినొచ్చు కదా. ఎందుకలా స్కిప్ చేస్తున్నారు? పూర్తిగా చూడండి, చూసేందుకు ట్రై చేయొచ్చు కదా. ఓకేనా? చూడండి, ఇంకొక విషయం ఏంటంటే, ఫ్రెండ్స్ ఎవరైనా నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని నన్ను కాంటాక్ట్ అవ్వండి. కాల్ మీ ఫోర్ యాప్లో నా ఐడి వచ్చేసి kavita123@cm4 అండ్ kavita970. ఈ టూ ఐడీస్ నావేనండి. మీరు ఎప్పుడు కాంటాక్ట్ అయినా, ఎప్పుడు కాల్ చేసినా నేనే లిఫ్ట్ చేస్తాను. మీ ప్రాబ్లమ్స్ ఏదన్నా నాతో మాట్లాడచ్చు, అడగచ్చు. ఓకే, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా. కొత్తగా పెళ్ళైన దంపతులు ఆ రోజు వాళ్ళకి శోభనం ఏర్పాట్లు అన్నీ సిద్ధం చేసి ముందుగా అబ్బాయిని గదిలోకి వెళ్ళమని చెప్పారు. పెద్దవాళ్ళు చెప్పిన విధంగానే నాగేష్ గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పెళ్లి కూతురు, తన దగ్గర ఉన్న పెద్దవాళ్ళు తమకు తెలియని కొన్ని రహస్యాలు చెప్పి అమ్మాయిని పాల గ్లాస్ ఇచ్చి గదిలోకి అయితే పంపించారు. వాళ్ళు గదిలోకి పంపించారు. రేఖకు ముందు నుండి కొంచెం భయం, పైగా ఇప్పుడు జరిగే కార్యక్రమం గురించి తలుచుకుంటేనే శరీరం సన్నగా వణుకుతూ ఉంది. అడుగు పెట్టింది కానీ ముందుకు అడుగు వేయాలంటే ధైర్యం చాలడం లేదు. తలుపు దగ్గరే నిలబడి ఉంది తలదించుకొని. ముందు నుండి తనని గమనిస్తున్న నాగేష్ ఇక ఇలా కాదు అని తనే బెడ్ మీద నుండి లేచి రేఖ దగ్గరికి వెళ్ళాడు. అతడు అలా దగ్గరికి రాగానే రేఖకి భయం ఇంకా ఎక్కువైపోయి పాల గ్లాస్ పడేయబోయింది. కానీ చివరి నిమిషంలో నాగేష్ ఆ గ్లాసును పట్టుకొని, కూల్ రేఖ, ఎందుకు అలా భయపడుతున్నావు అని చెప్పి ఒక చేతితో గ్లాస్ పట్టుకొని ఇంకొక చేతితో తన భుజం మీద చెయ్యి వేసి తన బెడ్ మీదకి తీసుకొని వెళ్ళాడు నాగేష్. భయం భయంగానే అతడు వెంట అడుగులు వేసింది రేఖ. ఆమెను మంచం మీద కూర్చోబెట్టి, ఎందుకు రేఖ అంత టెన్షన్ పడతావు? ఇక్కడ నీకు ఇష్టం లేకుండా ఏమీ జరగదు. మొదటి రాత్రి అంటే ప్రతి అమ్మాయి భయం, సిగ్గు సహజం. అది పోగొట్టేలా చేసే బాధ్యత భర్తదే. సరే, ముందు పాలు తాగు అంటూ తన చేతిలో ఉన్న గ్లాస్ అందించాడు నాగేష్. ఆ గ్లాస్ తీసుకొని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు చెప్పిన మర్చిపోయి మొత్తం తాగేసింది. ఆ ప్రాసెస్లో కొన్ని ఆమె పెదవుల మీద పడి, ఆ తర్వాత మెడ మీద దారి చేసుకొని వాళ్ళ వైపుకు, ఎందుకంత తొందరగా తాగుతున్నావు అని అంటుంటే పాలు అన్నీ తాగేసింది. తాగిన తర్వాత గ్లాస్ పక్కన పెట్టి టేబుల్ మీద పెట్టేసి ఎదురుగా ఉన్న నాగేష్ని చూడగానే అప్పుడు గుర్తుకు వచ్చింది వాళ్ళమ్మమ్మ వాళ్ళు చెప్పింది రేఖకు. రేఖకు దగ్గరకు వెళ్ళి ఆమె పెదవులపై ఉన్న పాలని తన నాలుకలో చేశాడు. చేసిన పనికి రేఖ గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటే కళ్ళు పెద్దవి చేసి నాగేష్ వైపు చూస్తూ నిలబడి ఉంది. ఏంటి అలా చూస్తున్నావేంటి అంటే, నువ్వు చెప్పావుగా పాలు పంచుకోవాలని అలానగానే ఆమె మెడ మీద ఉన్న పాలను నాలుకతో తాకడం మొదలుపెట్టేశాడు. అతడు అలా చేయగానే రేఖ తన చీర కొంగును గట్టిగా పట్టుకుంది. అతడు మెడ మీద ఉన్న పాలను నాలుకతో స్పృశిస్తూ అలాగే కిందకు తన పరువాల నుండి తన తలను అదిమి నిలబడి తన చేతులతో నెమ్మదిగా అతని పళ్ళకు తనలో తనే ఏదో తెలియని అలజడి కావాలి అన్న ఆతృత, అది ఏంటి అని చెప్పలేని తను ఏమి చెయ్యాలో చెప్పలేకపోయింది. తనకు తలను తన పరవాలకు ఇంకా అదిమి పట్టుకొని కళ్ళు మూసుకుంది ఆమె. ఆమె చేసిన పనికి అతడు పెదవులపై చిరునవ్వు వచ్చింది. అలాగే ఆమె గుండెల్లో తలను అనుముతూ తన చేతులతో ఆమె పైట తొలగించాడు. ఆమె పరువాలని ఎప్పుడెప్పుడన్నీ ఆ బ్లౌజ్ నుండి విముక్తి పొందుతాయి అని ఆతురంగా ఎదురు చూస్తున్నాయి. వాటిని అలా చూసిన నాగేష్కి ఆగలేక ఆమెను రెండు చేతుల్లో ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టేశాడు. తన షర్ట్ని తొలగించి ఆమె మీదకు బిగించి ఆమె పరవాల బంధాలను
విడిపించే ప్రయత్నం చేశారు. ఒక కుసు తీసి బలహీతం అవుతున్న పరివాళ్ళని చూస్తూ ఉంటూ నగేష్ ఇక ఆగలేక అన్నింటినీ ఫాస్ట్గా తీసేసి వాటిపై దాడికి దిగుతాడు. అతడు అలా చెయ్యగానే రేఖ మత్తుగా మూలుగుతూ ఉంటుంది. ఆ మైకంలోని అతని తలను తన పరివాళ్ళకు గట్టిగా అదుముకొని మూలుగుతూ ఉంటుంది. ఆమె చేసే సౌండ్స్కి నగేష్కి ఇంకా ఎక్కువ రెచ్చిపోయి ఆమె పరివాళ్ళపై దాడిని ఉధృతం చేస్తాడు. తర్వాత మెల్లగా తన నడుము దగ్గర ముద్దులతో యుద్ధం ప్రారంభించి ఆమె బొడ్డులోని రసాలను తాగేస్తాడు. కొంచెం సమయం తర్వాత ఆమెపై ఉన్న మిగిలిన వస్త్రాలు పూర్తిగా తొలగించి అతను కూడా నగ్నంగా మారిపోయి ఆమెలో కలిసిపోవడానికి సిద్ధంగా అయిపోతాడు. ఆమె కూడా అతడు చేస్తున్న పనులకు అడ్డు చెప్పకుండా అతనికి సహకరిస్తూ ఉంటుంది. అతడు మెల్లిగా ఆమెపై చేరి ఆమెలోనికి ప్రవేశిస్తాడు. ముందుగా కొంచెం నొప్పిగా అనిపించింది. అరవబోయిన రేఖను గమనించిన నగేష్ అరుపు బయటకు రాకుండా ఇద్దరు పెదవులు జత చేస్తాడు. అతడు చేసిన పనికి ఆమె అరుపు నోట్లోనే ఆగిపోయి ఆ తడి ఏపుపై ఆమె గోరు బిగుబడిపడ్డాయి. ముందు నొప్పిగా అనిపించిన తర్వాత నొప్పి స్థానంలో అంతులేని సుఖం చేరడంతో అసలు సుఖాన్ని అనుభవించే పనిలోనే నిమగ్నమైంది రేఖ. అతడు చేసే ప్రతి పనిని మధుర జ్ఞాపకంగా చేసుకొని అతనికి తన వంతు సహకారం అందించింది రేఖ. మొదటిలా ఆమెలో ఉన్న సిగ్గు భయం ఇప్పుడు లేకపోవడంతో ఒకరికొకరు తెల్లవారుజామున అలసటతో అలాగే ఒకరికి వెళ్ళో ఒకరు ఉండి నిద్రలోకి జారుకున్నారు. ఉదయం ముందుగా మెలకువ వచ్చిన నగేష్కి తాను ఆమె ఎదం మీద ఉండని గమనించి రాత్రి వారి మధ్య జరిగిన సంఘటన గుర్తు చేసుకొని తల ఎత్తి తన వైపు చూసి ఆమెను నుదుటిపై ముందు పెట్టి అలానే ఆమె మీద ఉంపుల్లో తలదాచుకొని కళ్ళు మూసుకొని రాత్రి జ్ఞాపకాలను నిమ్మర వేసుకుంటూ ఉన్నారు. ఇక తనపై పడుకుని ఉన్న నగేష్ని చూసి అతని తల నిమ్మరుతూ రాత్రి జరిగిన దాన్ని గుర్తు చేసుకొని అతని తలపై ముద్దు పెట్టింది రేఖ. మెలకువ వచ్చిందని అర్థమైన నగేష్ ఆమె భుజం మీద నుండి పైకి లేచి ఆమె ముఖాన్ని చూస్తూ నువ్వు బాగానే ఉన్నావుగా అని లాలనగా అడిగాడు. అతడు ఎందుకలా అడిగాడో అర్థమైన రేఖ చిరునవ్వు నవ్వి సమాధానంగా ఇచ్చింది. అది చూసిన నగేష్ ముద్దు పెట్టి థ్యాంక్స్ రా అని ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి అని ఆమె సమాధానం కూడా వినకుండా ఇద్దరు పెదవులను జత చేసి మళ్ళీ వాళ్ళ సంగమం మొదలుపెట్టారు. రేఖ కూడా కష్టంగా ఉన్నా ఇష్టంగా అతనికి సహకరిస్తూ మరికొన్ని జ్ఞాపకాలను మనసులో దాచుకోవడానికి ప్రయత్నం చేసింది. ఆ రోజు నుండి వాళ్ళ జీవిత ప్రయాణం మొదలైంది. సుఖ సంతోషాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ వాళ్ళ జీవితాన్ని జరుపుతూ ఉన్నారు. వీళ్ళ ప్రేమకు గుర్తుగా ఒక బాబు ఒక పాప పుట్టారు. తర్వాత మెల్లగా ఆమె నడుము దగ్గర ముద్దులతో యుద్ధం ప్రారంభించి బొట్టులోని రసాలను తాగేశాడు. ఇదండి టాపిక్ వచ్చేసి ఎలా ఉంది, బాగుందా, అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బై ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బాయ్.